ఏ విషయం చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అనే పద్ధతులు లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక అంకుశంలాగా బీఆర్ఎస్ ఉండాలి. బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం, ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం, తెలంగాణ గలం. శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని విధాలు ఇటు రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగాయనంటే బీఆర్ఎస్ ఉండాలి. నేను మా ఎమ్మెల్యేలు వస్తేనని చెప్పిన వాళ్ళు గెలిచిందా, 3 నెలల దాకా వాళ్ళని పని చేయనండి, 4 నెలల దాకా వాళ్ళ వ్యవహారం ఏదో చూద్దాం. మన మీద వాళ్ళకి అధికారం వచ్చిందని ఈర్ష్యపడ్డట్టు అక్కస్తో ఉండద్దు. మనం వదిలిపెడదాం వాళ్ళను, 4 నెలల తర్వాత కార్యాచరణ మొదలు పెడదామని అన్నాం. ఒక్కటంటే ఒక్క మాట మీదన్నా ఖాయం ఉండద్దా? ఉరుకుర్రి ఉరుకుర్రి 2 లక్షలు రుణం తెచ్చుకోనిరి. 9 తారీఖు నాడు నేను మాఫీ, డిసెంబర్ 9 నాడే. అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ అందరు నేను కోరేది ఒకటే, తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి. తెలంగాణ సోయి ఉన్నవాడు, తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడినోళ్ళు, సావు అంచు దాకపోయి సావు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు, వాళ్ళకు ఉంటుంది కడుపు నొప్పి తెలంగాణ గురించి. కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా, నా మాటల్ని మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభుత్వం నడిపే విధానం చూడండి, మేము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నడిపినామో చూడండి, ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజల్ని ఎట్లా కడుపులో పెట్టుకున్నామో చూడండి. ఇలా చేనేత కార్మికులు బతుకమ్మ చీరలను తెచ్చినాం, తమాషకు తేలే, చెక్కిలి గింతల కోసం తేలే. నేను అన్నాడు ఉద్యమంలో, నేను ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల నుంచి పోతుంటే మధ్యరాత్రి పూట గోదల మీద కారు లైట్లు కనబడతా ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకోవద్దు, సావు సమస్యలకు పరిష్కారం కాదు అని. అవి చూసి మేము కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడ్చినాం. 60 ఏళ్ల స్వతంత్రంలో ఇలా సావుల గురించి ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలి. తెలంగాణ వస్తే తప్ప బతకమని సిరిసిలలో ఒకటే రోజు 11 మంది చేనేత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి నేను 50 లక్షల రూపాయలు తెచ్చి మీ దండం పెడతామని ఒక ఏడాది దాకా చావకుండ్రి, తెలంగాణ వచ్చేదాకా బతకండి, మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పినామన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు వేసుకునే యూనిఫామ్లు కావచ్చు, పేద వర్గాల మహిళల కోసం పండగకు కొనుక్కునే వాళ్ళ కోసం బతుకమ్మ చీరలు కావచ్చు, బతుకమ్మ తెచ్చి వాళ్ళకి ఇచ్చినాం. చేనేత మిత్రాలు లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టినాం. మీరు చూస్తూ ఉన్నారు, గత 7-8 సంవత్సరాల నుంచి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినాయి. పవర్ లూమ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసినాం, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాం. ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని